డైలీ ని బెటర్ టెక్నాలజీ అండ్ మనీ అండ్ డిఫరెన్సెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అరుణ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. పక్కన గంటను క్లిక్ చేసి ఎప్పటికప్పుడు వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, మీ ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫైల్ ఏం కనిపిస్తుంది, ఫైల్ మీకు ఇచ్చాను. లేకపోతే మీ కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ అని టైప్ చేస్తే మీకు కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి కంట్రోల్ ఎన్ టైప్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు విత్ వచ్చేసి 1280 పెట్టండి, హైట్ వచ్చేసరికి 720 పెట్టండి. 720 వచ్చేసరికి ఓకే మీదకి ఇచ్చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ పెట్టుకోండి, వైట్ మీద క్లిక్ చేసి ఓకే మీదకి ఇచ్చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి దీని మీద టెక్స్ట్ చేయాలనుకోండి మీరు. దానికోసం ఇక్కడ మీకు టీఎన్ సింబల్ అనిపిస్తుంది, టీఎన్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకా మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ సైజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మ్యాటర్ రాయాలనుకున్నా ఆ మ్యాటర్ని రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హౌ కెన్ ఫ్రీ వెయిట్ ఏం క్యాష్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత నాకు ఇదంతా సరిపోవట్లేదు, దానికోసం ఇక్కడ నేను డ్రాగ్ చేసుకొని లెఫ్ట్ సెట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ హౌ కెన్ ఎర్న్ అని కనిపిస్తుంది. ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కితే మీకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ కానీ ఏదన్నా కలర్ చేంజ్ అని అంటే దీని మొత్తం కంట్రోల్ క్లిక్ చేస్తే మనకి మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీ ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి కలర్ మారవాలంటే మీరు పర్టికులర్ దేనికైతే మారాలనుకున్నారో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్ అని ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద ఇచ్చాను. క్లిక్ చేసిన తర్వాత మనకి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీకు ఇచ్చాను. మళ్ళీ ఇంకో దానికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నిటికి సెలెక్ట్ చేసుకొని నేను అన్నిటికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చాను. రైట్ మార్క్ ఇచ్చేసి తర్వాత మీరు మీ క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ అని కాదు, మీరు ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇప్పుడు మీ థంబ్నైల్ దేనికోసం అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన కొన్ని పిఎన్జీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ కానివ్వండి, అలాగే జేపీజీ కానీ. ఇప్పుడు నేను చూడండి, నేను పేటిఎం క్యాష్ గురించి పెడుతున్నాను. దానికోసం పేటిఎం పిఎన్జీ ఇమేజెస్ సెర్చ్ చేస్తున్నాను. మీకు నచ్చిన మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి తగ్గట్టే థంబ్నైల్ని క్రియేట్ చేయాలి. సో నేను పేటిఎం అని టైప్ చేసి నాకు బాగానే వచ్చాయి. దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు నాకు రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ డెస్క్టాప్ సేవ్ చేసుకున్న తర్వాత క్రియేట్ మళ్ళీ మన ఫోటోషాప్ చూడండి. ఫోటోషాప్కి వచ్చిన తర్వాత మనకి ఫైల్ కనిపిస్తుంది, ఫైల్ మీకు ఇచ్చేయండి. మళ్ళీ ప్లేస్ అని కనిపిస్తుంది, ప్లేస్ అని దీని మీకు ఇచ్చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని ఇప్పుడు దీంట్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఇమేజెస్ అని దీని మీద ఇచ్చేసుకున్నాను. క్లిక్ చేసిన దగ్గర నాకు ఈ విధంగా ఇమేజ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ రావడం అక్కడ పేస్ట్ చేసుకుని చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ ఇంత పెద్ద కావాలి అనుకుంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, మనకి మొత్తం నేమ్స్తో నిండిపోయింది. దానికోసం ఇప్పుడు మీరు దీన్ని రైట్ మార్క్ ఇచ్చారు. రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ ఏం కనిపిస్తుంది, దీన్ని కొద్దిగా కింద కనాలి. కింద కన్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఫోటో అనేది బ్యాక్ వెళ్ళిపోయి మనకి నేమ్ అనేది ముందు వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రాసిన దాన్ని కొద్దిగా అట్రాక్టివ్ చేయాలనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది, ఎఫెక్ట్స్ మీకు ఇచ్చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు థాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్ట్రోక్ అనేది దీని మీకు ఇచ్చేయండి. దీని మీకు ఇచ్చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మీకు సైజ్ అని కనిపిస్తుంది. సైజ్ మీద మీకు ఎంత కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనం చూడండి, మనం రాసిన దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ అనేది వచ్చింది. దీన్ని మీరు తగ్గట్టుగా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకోండి. నేను అయితే 7 పెట్టుకుంటున్నా. 7 పెట్టుకుంటే నాకు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మళ్ళీ అదే కలర్ మనకు నచ్చినాయి అనుకోండి, ఈ కలర్ మీద సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను లైట్ బ్లూ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. అదే కాకుండా బ్లాక్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది, రెడ్ అయితే ఇలా వస్తుంది. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద సెలెక్ట్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. నేను బ్లాక్ పెట్టేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే మనకి
కంట్రోల్ షిఫ్ట్ ఎస్ నొక్కండి, నొక్కితే మీకు విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన మీకు ఫోటోకి టైటిల్ ఏం పెట్టాలనుకుంటాను, ఆ ఫోటో టైటిల్ పెట్టండి. ఫోటో టైటిల్ పెట్టిన దాని కింద ఇవ్వడానికి మనకి ఇక్కడ మనకు ఫోటోషాప్ పిఎస్డి అని వస్తుంది కదా, దీన్ని మీకు ఇచ్చాను. క్లిక్ చేసిన తర్వాత మనకి జేపీజీ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీకు ఇచ్చేయండి. క్లిక్ చేసి సేమ్ మీకు క్లిక్ చేయండి. సేమ్ మీకు క్లిక్ చేస్తే మళ్ళీ ఓకే అని అడుగుతుంది, ఓకే మీకు క్లిక్ చేయండి. ఓకే మీకు క్లిక్ చేసి ఇప్పుడు మన ఫోటో అనేది సేవ్ అయింది. సో ఇక్కడ నేను డెస్క్టాప్ చేసిన ఫోటో అనేది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫోటో నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం యూట్యూబ్ వీడియోలో ఎలా అప్లోడ్ చేయాలండి అని, ఫస్ట్ మీరు యూట్యూబ్ డాష్బోర్డ్లో వీడియో మేనేజర్ ఓపెన్ చేయండి. వీడియో మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియోకి ఈ తంబ్నెయిల్ పెట్టాలనుకున్నారో దాని మీద ఎడిట్ అని కనిపిస్తుంది, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మీకు కస్టమ్ తంబ్నెయిల్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ తంబ్నెయిల్ అప్లోడ్ చేసినా కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా నేను చేంజ్ తంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే తమిళనాడు క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను పేటీఎం క్యాష్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ వీడియో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూడడానికి నాకు ఇక్కడ మనకి అప్లోడింగ్ అనేది అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. మన సేవ్ చేంజెస్ మీకు చేస్తే మనకి ఇది కస్టమ్గా తమిళ అనేది మనకి ఫోటో వీడియో ముందు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం తమిళ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి అసలు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.